వైఎస్ జగన్పై అత్యాయత్నం కేసులో నిందితుడైన కోడికత్తి శ్రీను తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు శ్రీను రాజకీయాల్లోకి వస్తున్నారని ఇప్పటికే జేబీ భారత్ పార్టీలో చేరారని అమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది తనపై వస్తున్న రూమర్స్పై క్లారిటీ ఇచ్చారు తాను ఇంకా ఏ పార్టీలో చేరలేదని శ్రీను స్పష్టం చేశారు అవును వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్ లో కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా జైల్లో ఉండి ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు కత్తి శ్రీను ఈ సమయంలో రానున్న ఎన్నికల్లో శ్రీను పోటీ చేస్తారని దీనికోసం అమలాపురం నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నారన్న టాక్ వినిపిస్తుంది ఇదే సమయంలో తనపై వస్తున్న రూమర్స్ని నమ్మొద్దని తనకు సంబంధించిన ఏ విషయమైనా తానే నేరుగా ప్రజల ముందుకు వచ్చి చెబుతానని తెలిపారు ఇదే సమయంలో తాను ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదని ప్రధాన పార్టీలు తనను ఆహ్వానించి టికెట్ ఇస్తే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు అలా కాని పక్షంలో ఇండిపెండెంట్గా ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు అమలాపురం అసెంబ్లీ పార్లమెంట్ రెండింటికి తాను పోటీ చేస్తానని కోడికత్తి శ్రీను స్పష్టం చేశారు ఇక తనపై ప్రజలు ఎంతో ఆదరణ సానుభూతి చూపిస్తున్నారని చట్ట సభలో ప్రజల తరఫున గొంతు వినిపించాలని కోరుకుంటున్నానని తెలిపారు న్యాయం అందరికీ అందేలా చూస్తానని పేర్కొన్నారు తాను పడ్డ కష్టాలు ప్రజలు ఎవ్వరూ అనుభవించుకుంటా చూస్తానని చెప్పుకొచ్చారు ఇక తాను జైల్లో ఉన్న సమయంలో డిగ్రీతో పాటు ఐదు వేల పుస్తకాలు చదివినట్లు తెలిపిన కోడికత్తి శ్రీను సమాజాన్ని కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసినట్లు వెల్లడించారు ప్రజలు పడుతున్న సమస్యల నుంచి వారిని ఎలా బయటకు తీసుకురావాలనే విషయంపై తనకు అవగాహన ఉందన్నారు అయితే శ్రీను జేబిం భారత్ పార్టీలో చేరారని విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ పార్టీ కండవ కప్పి ఆయన్ను ఆహ్వానించారని అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగింది ఈ నేపథ్యంలో తన చేరికకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు కోడికత్తి శ్రీను తను ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు